హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిరుద్యోగ యువత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాడిన విషయం మనందరం చూసిన విషయం, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విషయం అని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తూ, ఉపాధి కల్పన, ఉద్యోగాలు, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడంలో, కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, జాబ్ క్రియేషన్, అదేవిధంగా నిరుద్యోగ సమస్య నిర్మూలన విషయంలో తెలంగాణ కొత్త రాష్ట్రంపై అనేక ఆశలు, అనేక విధాలుగా తెలంగాణ యువత ఎంతో ఎదురు చూశారు. సుమారు 1200 మంది తెలంగాణ యువత ఆత్మ బలిదా చేసుకున్నారు. మనం ఎవరం డిస్ప్యూట్ చేయలేని విషయం, తెలంగాణ రాష్ట్రం రావడానికి అదొక ప్రధాన కారణం. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన ఇంటిలో ఉద్యోగాలు నింపుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు లక్షల మంది నిరుద్యోగ యువత యొక్క బాధలు కనీసం పట్టించుకోవడం లేదు. ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా ఈ విషయం మాట్లాడుతున్నాం అంటే, నిన్న జరిగిన ఆవేదన సభలో ఈ సమస్యపై ముఖ్యమంత్రి గారు వివరంగా మాట్లాడతారని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ సభలో పాల్గొన్నారు. అసలు విషయం మాట్లాడకుండా ఏదో 95% తనేదో కృషి చేసి కొట్లాడి తెచ్చినట్టుగా ఒక తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 95% లోకల్ కే ఉద్యోగాలు అంటుంది, ఇది మీరు ప్రైవేట్ రంగంలోనా? కాదు, ప్రభుత్వ రంగంలోనే. ప్రభుత్వ రంగంలో ఆ జోన్ లో 95% ఉద్యోగాలు లోకల్స్ ఇవ్వడం ఏంది? అందులో ఆశ్చర్యమే ఉంది, సాధించింది ఏంది? ఉద్యోగ అవకాశాల కల్పన విషయంలో 3 విషయాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 1, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడంలో. 2, ప్రైవేట్ రంగంలో అధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో. 3, స్వయం ఉపాధి విషయంలో. 3 ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన మాట యావత్ తెలంగాణలో మనం ఈరోజు చూస్తున్నాం. యావత్ తెలంగాణ యువత నైరాశ్యం నిస్పృహలో మునిగిపోయినారు. ఒకటే అంకె మీకు చెప్తా, ఈ రోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 19 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో తన సొంత కాన్స్టిట్యూన్సీకి చెందిన ఒక బీసీ విద్యార్థి మురళీ ముదిరాజ్ అని ఉద్యోగావకాశాలు రాక కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఇంక ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనే అవపడక నిరాశతో, నిస్పృహతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికన్నా కళ్ళు తెరిచి ఈ విషయంపై దృష్టి సారిస్తారంటే అటువంటిది జరగలేదు. జరగకపోగా చనిపోయిన విద్యార్థికి సంఘీభావం తెలియజేయడానికి, అతని కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయడానికి, సానుభూతి తెలియజేయడానికి వచ్చిన అనేక మందిపై సీరియస్ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది. ఇది వీరి వైఖరి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను
మనం ఇతర అంశాలకు పోయే ముందు రెండు వీడియోస్ చూపెడతాం మీకు. ఎందుకంటే లక్ష ఉద్యోగాలు ఇస్తాయని ఒక విషయం, సరే అదొక విషయం అయితే, రెండోది మొదటి రెండు గవర్నర్ ప్రసంగాలలో 2014లో 2015లో ఈ పెద్ద మనిషి గవర్నర్ ద్వారా శాసనసభలో చెప్పింది ఏంటంటే, అప్పటికే మంజూరైన ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ లో 2.5 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని, 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని స్వయాన గవర్నర్ ద్వారా 2014లో గవర్నర్ అన్నాడు, 2015లో గవర్నర్ అన్నారు. ఈ రోజు ఆ ITIR ఎటు పోయిందో ఏమో. ఆ 2.5 లక్షల కోట్ల పెట్టుబడి, 50 లక్షల ఉద్యోగాలు ఎటు పోయినో ఏమో. ఎందుకు బీజేపీకి నరేంద్ర మోదీకి ఇన్ని విధాలుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి కనీసం ITIR ముందుకు తీసుకోలేకపోయిండో, ఇది మొత్తం ఈ విషయంలో తండ్రి కొడుకులు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలతో కూడుకున్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గాని, ట్రైబల్ యూనివర్సిటీ గాని, ఆ విషయంలో కూడా 4.5 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం, 2 పార్లమెంట్ సభల్లో పాస్ అయిన బిల్లులో ఉన్న విషయాలు కూడా ముందుకు తీసుకోకపోవడం, మరి నిరుద్యోగ సమస్యపై వీరికి ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి గమనిద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత నేను మళ్ళీ మీకు కొన్ని అంకెలు మీ ముందు ఉంచుతాను. ఇటువంటి బాధలు ఎందుకు పడాలి తెలంగాణ? దీని నీళ్ళు వస్తే, కాలువలు వస్తే, ఇది ఎందుకు పోదాం దుబాయ్కి? మన దగ్గర మంచిగా బతుకుంటే ఎందుకు బతకపోదాం? ఇంకో ఇవన్నీ పోవాలి, ఈ దరిద్రాలనే మనం తెలంగాణ కావాలి అంటున్నాం. తెలంగాణ వట్టే కడక తాగడానికి కాదు, లేకపోతే పిచ్చకుండా రాజకీయాల కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల బతుకుదెరువు కోసం, బాగుపడే కోసం. ఒక్క దెబ్బల తెలంగాణ వస్తే 1 లక్ష మంది పిల్లల కూర్చోబడతాయి, ఒకటే దెబ్బ. తెలంగాణలో ఉంటుంది. అయితే వాళ్ళు చాలా చెప్పి 50 ఆరు 15 71 వేలు చెప్పిన వాళ్ళు, అది అసెస్మెంట్ ఓన్లీ, అది ఇండైరెక్ట్ ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది. అంటే ఒక 15 లక్షల వరకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 50-55 లక్షలకు వస్తుంది అనేది నిపుణులు, ఆ రంగంలో ఉండే నిపుణులు, ఎక్స్పర్ట్స్ వేసినటువంటి ఎస్టిమేట్. అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అది ఎప్పుడు సార్ తెలంగాణ ప్రభుత్వం కూడా అంత దీన్ని ఫెసిలిటేట్ చేసి దృష్టి పెట్టేటువంటి గొప్పగా ఏం జరిగింది? ఐటీ సెక్టర్ would be transformed in Telangana with the implementation of the prestigious information technology investment region project in Hyderabad. In all, rupees 2.13 lakh crore investment would be channeled into various units in the state, opening 52 lakh employment opportunities for our youth directly or indirectly over the next 10 years. సరే, ఆయన మాటల్లోనే మీరు వింటే దానికి ఇంకా మరింత సార్థకత ఉంటుందని చెప్పి ఆ వీడియోలు వినిపించడం జరిగింది. గవర్నర్ గారి ద్వారా ఒకసారి కాదు, 2 సార్ల 2 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడి, 52 లక్షల ఉద్యోగాలని చెప్పడం మీరే విన్నారు. ఇది ఎక్కడ మరి బయట ప్రసంగం కాదు, శాసనసభలో. మరి ఇప్పుడు ఏమో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆయనే అన్నాడు 1 దెబ్బల 1 లక్ష ఉద్యోగాలు ఇస్తాడు. మరి 2 జూన్ 2014ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే, ఈరోజు 3 సెప్టెంబర్ 2018, ఇప్పటి వరకు కూడా ఎంత అసమర్థత, ఎంత నిర్లక్ష్యం,
ఇంత చాతగానితనం అంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వంలో, అది ఈ రోజు వరకు కూడా భర్తీ కాలే. ఇది వీరికి ఈ నిరుద్యోగ సమస్యపై వారికి ఉన్న చిత్తశుద్ధి. నేను కొన్ని అంకెలు మీ ముందుస్తాను. ఈ ఖాళీలు నింపడానికి, నిరుద్యోగ సమస్య తీర్చడానికి వారికి ఎంత శ్రద్ధ ఉందంటే, ఉద్యోగాలు నింపాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఈ రోజు వరకు 4.5 ఏళ్ల తర్వాత 300 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 4.5 ఏళ్ల తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏదైతే ఏ సంస్థ అయితే ఉద్యోగాలు నింపాలనో ఆ సంస్థలు కూడా 300 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ పిల్లగాళ్ళు వాళ్ళు ఆవేదనతో తెలంగాణ కోసం పోరాడినరు. వాళ్ళు అరే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు మేలు జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పి గట్టిగా ఫైట్ చేస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో అసలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలని అణిచివేసే విధంగా ముందుకు పోతున్నారు. యూనివర్సిటీకి చెందిన స్థలాన్ని తీసుకోవద్దు అంటే యూనివర్సిటీ పిల్లల్ని మెచ్యూరిటీ లేని పోరగాళ్ళని అవమానకరంగా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడినా కొన్ని కొత్త అంకెలతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఒకసారేమో 2014లో ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5,23,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మరోసారి 2017లో అంటే మొత్తం శాంక్షన్ పోస్ట్ 4,41,000 అన్నారు. 2014లో అడిగితే 1,07,000 వేకెన్సీస్ అన్నారు. 2017లో అడిగితే 1,07,000 వేకెన్సీస్ అన్నారు. మరి మిత్రులారా, ఒకటే విషయం, ఈ వేకెన్సీస్ తో సహా రిటైర్మెంట్స్, అకాల మరణాలు, అన్ని విధాలుగా అయిన వేకెన్సీస్ తెలంగాణలో సుమారు 2.5 లక్షల వేకెన్సీస్. 2.5 లక్షల ఖాళీల్లో ఎంత భర్తీ చేశారంటే, ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ గా ప్రకటించిన ఫిగర్స్, 11,000 నింపారు. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫిగర్ ఇది. అదేవిధంగా యూనివర్సిటీస్ లో రిక్రూట్మెంట్ లేదు. సుమారు 4,200 స్కూల్స్ మూసేశారు, కానీ టీచర్ల రిక్రూట్మెంట్ తెలంగాణలో ఒక్క టీచర్ కూడా రిక్రూట్ కాలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి 4.5 ఏళ్ళైతే 4.5 ఏళ్లలో ఒక్కడంటే ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా కాలేదు. గ్రూప్ 1 విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్ 2లో కూడా నోటిఫికేషన్ వచ్చి ప్రక్రియ జరిగింది, కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ లో 60,000 పోస్టులు నింపాల్సిన రాజ్యాంగ బాధ్యత కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 60,000 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ టు బి ఫిల్డప్. జూన్ 2014 నుంచి సెప్టెంబర్ 2018 వరకు అనేక సందర్భాల్లో విద్యార్థి సంస్థలు, నిరుద్యోగ యువత చెందిన ఆర్గనైజేషన్స్, అనేక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఈ ప్రభుత్వాన్ని, మీరు జాబ్ క్యాలెండర్ పబ్లిష్ చేయండి, మీరు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడేం భర్తీ చేస్తారో అనే విషయాన్ని ప్రకటించండి అంటే, ఇప్పటి వరకు కూడా
కనీసం ఒక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మేము ఒకే ఒక విషయం మనం చేర్చుకున్నాం, అంటే ప్రభుత్వ రంగంలో ఈ విధంగా ఉన్న ఖాళీలని భర్తీ చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రైవేట్ రంగంలో కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, మినీ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ కలిపి ఈ 4.5 నెలల్లో 22,250 పరిశ్రమలు మూసివేయబడ్డాయి. అనేక కారణాల వల్ల డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, మార్కెట్ ఇబ్బందులు కావచ్చు. ఈ సిక్ ఇండస్ట్రీస్ కి రివైవల్ కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేపట్టలేదు. అంటే ప్రభుత్వ రంగంలో ఖాళీలు నింపలేదు, ప్రైవేట్ రంగంలో ఐటీఆర్ విషయంలో శ్రద్ధ వహించలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వేల సంఖ్యలో పరిశ్రమలు మూసేయబడుతుంటే పట్టించుకోలేదు, చివరిగా స్వయం ఉపాధి కల్పన. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ నడుస్తూ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిరుపేద యువతకి ఉపాధి కల్పించడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ నడిచేది. ఒక కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికో, ఇతర చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికో ఈ స్కీములు నడిచేవి. అవి కూడా గత 2 ఏళ్ళ నుంచి పూర్తిగా కుంటుపడ్డాయి. మీకు ఒకటే ఒక ఫిగర్ ఇస్తా, ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించింది. ఏ విధంగా ఈ లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్